హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఫ్రెండ్స్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి జనరల్ సైన్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది కదా. సో ఇలాంటి టాపిక్ని మనం నెగ్లెక్ట్ చేయలేం కదా ఫ్రెండ్స్. అందుకే మనం ఈరోజు మనం కొన్ని ఎంసీక్యూస్ రూపంలో మనం ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం చూసినట్లయితే ఎల్మెంథల్ అనే రసాయన పదార్థానికి క్యాన్సర్ను నివారించే లక్షణం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పదార్థం కింది ఏ మొక్కలలో లభిస్తుంది? ఆప్షన్ ఏ మెందా, ఆప్షన్ బి టెక్సాస్ బకేటా, ఆప్షన్ సి మెంతా అండ్ టెక్సాస్ బకేటా, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up friends. Right answer is option C మెందా and టెక్సాస్ బకేటా. నెక్స్ట్ క్వశ్చన్ మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 2. సిసంబైస్లోస్ పతేరా అనే వృక్ష జాతి నుంచి కింది ఏ వ్యాధికి ఔషధాన్ని తయారు చేస్తారు? ఆప్షన్ ఏ చికెన్ గునియా, ఆప్షన్ బి స్వైన్ ఫ్లూ, ఆప్షన్ సి డెంగీ జ్వరం, ఆప్షన్ డి ఎబోలా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up friends. Right answer is option C dengue జ్వరం. Next question friends. కింది ఏ పామును శాస్త్రవేత్తలు ఇటీవల కొత్తగా కనుగొన్నారు? ఆప్షన్ ఏ మెలినోపీడియం పెంకటం, ఆప్షన్ బి మెలినోపీడియం కైరే, ఆప్షన్ సి మెలినోపీడియం పంకెటా, మెలినోపీడియం కైరే. ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up friends. Right answer is option B Melinopedium cairae. Next question friends. Question number 4. Brain బహుమతి పొందిన శాస్త్రవేత్త లేదా శాస్త్రవేత్తలు? ఆప్షన్ ఏ టిమోతి బ్లిస్, ఆప్షన్ బి గ్రహం కోలిన్ గ్రిస్, ఆప్షన్ సి రిచర్డ్ మేరిస్, ఆప్షన్ డి శామ్యూల్ గ్లేమెన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up friends. Right answer is option A, option B and option C. Next question friends. కింది వాటిలో ప్రపంచంలో మొదటి వేగవంతమైన యాంటీ ర్యాబీస్ ఔషధం ఏది? ఆప్షన్ ఏ RMAB, ఆప్షన్ బి HRIg, ఆప్షన్ సి RMIg, ఆప్షన్ డి ఏది కాదు. Your time starts now. Time up friends. Right answer is option A RMAB. Question number 6. Rotavax కింది వాటిలో ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్? ఆప్షన్ A yellow fever, ఆప్షన్ B ఇన్ఫ్లుయెన్జా, ఆప్షన్ C డయేరియా, ఆప్షన్ D జ్వరం. Your time starts now. Time up friends. Right answer is option C diarrhea. Next question friends. Question number 7. H1N1 virus కింది వాటిలో ఏ ఉపరకానికి చెందినది? ఆప్షన్ ఏ ఇన్ఫ్లుయెన్జా A, ఆప్షన్ బి ఇన్ఫ్లుయెన్జా B, ఆప్షన్ సి ఇన్ఫ్లుయెన్జా C, ఆప్షన్ డి ఇన్ఫ్లుయెన్జా D. Your time starts now. Time up friends. Right answer is option A influenza A. Next question friends. Question number 8. CSIR ఆధారిత సంస్థ CIMAP ఏ నగరంలో ఉంది? Your time starts now. Time up friends. Right answer is Lucknow. CIMAP అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ అటామిక్ ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. పాలిస్టర్ రసాయన నామం ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. time up, friends. Right answer is polyethylene terephthalate. Question number 10. Polyester nu jeeva vichiti cheyagala bacterial rakanga Japan శాస్త్రవేత్తలు కనుగొన్నది. Your time starts now. Time up, friends. Right answer is Ideonella sakaines 201 F6. Next question, friends. Question number 11. Zika virus వాహకం ఏది? Your time starts now. Time up, friends. Right answer is Aedes. Next question, friends. CSIR ప్రవేశపెట్టిన మొదటి యాంటీ డయాబెటిక్ ఆయుర్వేద మందు ఏది? Your time starts now. Time up, friends. Right answer is PGR 34. Next question, friends. Question number 13. ఇటీవల ఏ రాష్ట్రం స్వైన్ ఫ్లూ వ్యాధిని ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ లోకి చేర్చింది? Your time starts now. Time up, friends. Right answer is Punjab. Next question, friends. Zika virus nu modata ఏ దేశంలో గుర్తించారు? Your time starts now. Time up, friends. Right answer is Uganda. Next question, friends. Question number 15. కిర్ప్ గౌరవ్ అనే గేదెను క్లోనింగ్ ద్వారా సృష్టించిన CIRB సంస్థ ఎక్కడ ఉంది? Your time starts now. Time up, friends. Right answer is Hisar. Hisar అనే నగరం హర్యానాలో ఉంది, ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ అనేనట్లయితే క్వశ్చన్ నెంబర్ 16. భారతదేశంలో ప్రప్రథమంగా క్లోనింగ్ ద్వారా గేదెను సృష్టించిన సంస్థ ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ NDRI. NDRI ఫుల్ ఫామ్ చూద్దాం, ఫ్రెండ్స్. సో NDRI అన్నట్లయితే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17. కొత్తగా జీవ కృత్రిమ కాలేయాన్ని అభివృద్ధి చేసి కాలేయ వ్యాధిగ్రస్తులకు అందించిన దేశం ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ చైనా. క్వశ్చన్ నెంబర్ 18. H1N1 అంటే? Your time starts now. Time up, friends. Right answer is hemagglutinin type 1, neuraminidase type 1. Next question, friends. Question number 19. ద్రవరూప pentavalent vaccine అయిన Combi 5 ను ఏ కంపెనీ తయారు చేస్తుంది? Your time starts now. Time up, friends. Right answer is Biological E Limited. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాం, ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, ఫ్రెండ్స్.